మెగాస్టార్ చిరంజీవి 5 ఏళ్ల క్రితం సైరా నరసింహారెడ్డి పేరుతో ఓ పానిండియా మూవీ చేశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన సదరు పీరియడ్ డ్రామా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కట్ చేస్తే త్వరలో ఆయన మరో పానిండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారట. గాడ్ ఫాదర్ అనంతరం మోహన్ రాజా దర్శకత్వంలో చిరు చేయనున్న ఈ మూవీకి బివిఎస్ రవి కథను అందిస్తున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రంతోనైనా మెగాస్టార్ పానిండియా హిట్ కొడతారేమో చూడాలి. సీతారామం దర్శకుడు హను రాఘవపూడితో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ పీరియడ్ డ్రామా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2022 పట్టాలెక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం సుభాష్ చంద్రబోస్ నడిపిన ఆజాద్ హిందూ ఫౌజ్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కనుందట. ప్రభాస్ ఈ దళంలో ఓ సైనికుడిలా కనిపిస్తాడట. అందుకే టైటిల్గా ఫౌజీని పరిశీలిస్తున్నారట. మరి ఈ కథనంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. కింగ్ నాగార్జున బర్త్డే స్పెషల్గా 2029 కల్ట్ క్లాసిక్ శివని రీరిలీజ్ చేయబోతున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే 4K వెర్షన్లో కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల శివ రీరిలీజ్ ప్లానింగ్ ఆగిపోయిందట. ఇప్పుడు ఆ స్థానంలో మాస్ సినిమాని రీరిలీజ్కి ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు 2028 రాత్రి నుంచే ప్రీమియర్స్ ఉంటాయని చెప్పుకుంటున్నారు. అతి త్వరలో దీనిపై స్పష్టత వస్తుంది. మల్టీ టాలెంటెడ్ రాఘవ లారెన్స్ తెలుగు సినిమా స్పీడ్ డాన్సర్తో హీరో అయ్యాడు. అలాగే తెలుగు చిత్రం మాస్తోనే డైరెక్టర్ అయ్యాడు. అలాంటి రాఘవ డాన్స్ సినిమా తర్వాత మళ్లీ తెలుగు తెరపై యాక్టర్గా దర్శనమివ్వలేదు. కట్ చేస్తే త్వరలో ఆయన ఓ డైరెక్ట్ తెలుగు మూవీ చేయబోతున్నారట. శ్రీకారం ఫేమ్ బి కిషోర్ డైరెక్ట్ చేసే ఈ చిత్రంలో ఓ సరికొత్త పాత్రలో లారెన్స్ ఎంటర్టైన్ చేయనున్నాడని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి తొలి క్లీన్ హిట్ తమిళ చిత్రం రాక్షసన్కి రీమేక్గా రూపొందిన రాక్షసుడితోనే దక్కింది. కట్ చేస్తే త్వరలో ఆయన మరో కోలీవుడ్ రీమేక్ చేయబోతున్నారట. ఈ ఏడాది వేసవిలో విడుదలైన గరుడన్న ఆధారంగా తెలుగునాట ఓ మూవీకి ప్లానింగ్ జరుగుతోంది. అందులో సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తాడని టాక్. కాగా ప్రస్తుతం బెల్లంకొండ చేతిలో కిష్కిందపురి, టైసన్ నాయుడు, హైందవా చిత్రాలున్నాయి.